हमारे जेलों में सुधार के क्रम में आगे बढ़ते हुए कैदीगण, इस समारोह में भाग लेने आए हुए सभी जेल परिवार, अन्य अतिथिगण, देवी और सज्जन, इस अवसर पर आपको मेरी तरफ से और जेल विभाग की तरफ से हार्दिक शुभकामनाएं। यह गणतंत्र दिवस बड़े ही त्याग के बाद मिला है, यह सभी को पता है। हमारे पूर्वजों ने काफी त्याग, जान, तन, मन और धन की कुर्बानी देकर इस गणतंत्र दिवस को हमें एक उपहार के रूप में दिया है। इस उपहार को कितनी अच्छी तरह से हम अपने आगे आने वाले संतति को उपहार में देते हैं, यह हमारी जिम्मेवारी है। जो हमारे पूर्वजों ने हमें ये थाती दी है, इसको कितनी अच्छी तरह हम आगे बढ़ाते हैं और इसको किस ऊंचाई पर लेकर जाते हैं, यह हमारी जिम्मेदारी है। ताकि हमारे आने वाले जनरेशन यह न कहे कि जो गणतंत्र दिवस और जो ये उपहार हमारे पूर्वजों ने हमारे जनरेशन के लोगों को उनको दिया, वह उतना अच्छा नहीं था जितना वो चाहते थे। जेल विभाग ने पिछले 3-4 सालों में तेलंगाना राष्ट्र के निर्माण के बाद बड़ी ही उन्नति की है और उसका यह परिणाम है कि हर साल भारत सरकार हमारे जेल विभाग के कर्मचारियों को, अधिकारियों को प्रेसिडेंट्स मेडल फॉर करेक्शनल सर्विसेज से नवाजती आई है। इस साल भी हमारे 3 अधिकारियों को प्रेसिडेंट्स मेडल फॉर करेक्शनल सर्विसेज फॉर मेरिटोरियस सर्विस मिला है। मैं उनको अपनी तरफ से हार्दिक शुभकामना देता हूँ। श्री वेंकटेश्वर लू चीफ हेड वार्डर सब जेल महबूबाबाद, श्री जी मुक्तेश्वर चीफ हेड वार्डर डिस्ट्रिक्ट जेल नागोंडा, श्री सैयद खाजा पासा हेड वार्डर सेंट्रल प्रिजन चरलापड़ी, इन्होंने अपने बहुत ही प्रशंसनीय उपलब्धि और प्रशंसनीय कार्य से जेल विभाग का मान बढ़ाया है। इसके लिए हम सभी जेल विभाग के अधिकारी एवं कर्मचारी उनके ऋणी हैं और उनको बधाई देते हैं, ताकि वो इसी तरह जेल विभाग के लिए उन्नत कार्य कर सकें। గణతంత్ర దినోత్సవం అనగానే మనకు అందరికీ తెలిసిన విషయమే, మన దేశము 1950 జనవరి 26 రోజున మనము రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన దినము, రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న దినము. ఆ రోజు నుంచి నేటి వరకు రాజ్యాంగ సూత్రాల ప్రకారము మన భారతదేశ వ్యవస్థను మనం నడుపుకుంటున్నాము. ముఖ్యంగా మన యొక్క రాజ్యాంగం అనేది మనకు ఒక పవిత్రమైన గ్రంథంగా, మన భారత ప్రజలు, మన భారత అనేక వ్యవస్థలు కూడా ఒక పవిత్ర గ్రంథంగా మనం దాన్ని భావిస్తాము. రమణ గారు, డిప్యూటీ సివిల్ సర్జన్ సెంట్రల్ హైదరాబాద్, లాస్ట్ 9 ఇయర్స్గా అత్యుత్తమ విధులుగా నిర్వహిస్తూ మన డిపిహెచ్లో ఖైదీలందరికీ మంచి సేవలు అందిస్తున్నందుకు 11,000 రూపాయల క్యాష్ రివార్డును తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవార్డు ఆల్ మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, మన డిపార్ట్మెంట్ డెక్రేట్ తగ్గించేందుకు సూచనగా ఇప్పుడు అఫీషియల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా ఫర్ మిలిటరీ సర్వీస్ డాక్టర్ ఏ కపూర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ చంద్రబాబు చల్లపల్లి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, శ్రీ కే సుభాష్ జైలర్ సిఖా హైదరాబాద్ను అవార్డు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, శ్రీమతి ఎల్ సంపూర్ణ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆఫీస్ ఆఫ్ డీజీ ప్రిజన్స్ ఫర్ మిలిటరీ సర్వీస్. అందరూ గట్టిగా చెప్పండి కొట్టి ఎంతో ఉత్తేజపడుతుందా చెప్తారు. నెక్స్ట్, శ్రీ ఎస్ వెంకట సో ఇప్పుడు ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఇప్పుడు కొద్ది క్షణాల్లో పరేడ్ స్టార్ట్ అవబోతుంది. సో సిక్స్టీ ఫోర్ ప్రజెస్ ఆఫ్ కన్వెక్షన్ కే హాజరు హై.
ప్లాటూన్ మైపాల్ రెడ్డి గారు ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. కమ్ ఆన్ గెట్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. తీసుకోవడం జరుగుతుంది. బాస్ రేల్ మంచిగా కూర్చునేసి ఆజ్ఞాపకం జరిగింది.